కోల్పోయారు. దట్ ఈస్ నాట్ ఎ స్ట్రాటజీ. రైట్, రాజశేఖర్ గారు, జనసేన లీడర్ శ్రీనివాస్ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన తన ఇంపాక్ట్ చూపించే కార్యక్రమానికి పదును పెడుతోంది. తాజాగా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో రోడ్ల దుస్థితి మీద చేపట్టిన ఉద్యమం, అలాగే తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి బండ్ల గణేష్ని తెర మీదకు తీసుకొచ్చే ఒక కార్యక్రమం, అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని పరిచయం చేసి జనంలోకి వెళ్ళాలి. ఖచ్చితంగా 2024లో జనసేన ముద్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో చూపించాలి. తెలంగాణలో 23, ఏపీలో 24, ఒకవేళ జిమిలి రాక. సో ఈ క్రమంలో జనసేన ఎత్తుగడల్ని మరి జనం ఏ మేరకు రిసీవ్ చేసుకుంటున్నారని మీరు అనుకుంటారు సార్? ఇప్పుడు యాక్చువల్ గా జనసేన పార్టీ ఎప్పుడు ప్రజల తరఫున పోరాటం చేస్తా ఉంది. ఇసుక విషయంలో గాని లేకపోతే ఇప్పుడు జరిగే విషయాల్లో గాని ఏదైనా జనసేన పోరాటం చేస్తా ఉంది. కాకపోతే ఏంటంటే ఆ నాయకులు లాగా మా నాయకుడు అడ్డదారులో డబ్బు సంపాదించింది లేదు, తండ్రి చీఫ్ మినిస్టర్ చేయలేదు, లేకపోతే లిక్కర్ని సంపాదించి కోట్లాది రూపాయలు సంపాదించలేదు కాబట్టి సినిమాల్లో చేసుకుని ఆ డబ్బుతో పార్టీని నడపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ కూడా జనసేన విమర్శిస్తా ఉంది. నెగ్గి సిగ్గు లేకుండా 150 మందిని ఎక్కించినప్పుడు, 22 మంది ఎంపీలు ఎక్కించినప్పుడు స్టేట్ లోకి వెళ్ళి మాట్లాడకుండా, నేను సెంటర్ లో లోక్సభలో గాని రాజ్యసభలో కానీ మాట్లాడకుండా ఇక్కడికి వచ్చి జనసేన ఏం చేసిందని, జనసేన మీరు ఇక్కడ ప్రజలు ఆదరించలేదని మీరే చెప్తున్నారు. మేము ఆ ప్రశ్నిస్తున్నాం, మేము ప్రజా సమస్యల మీద మాత్రమే ప్రశ్నిస్తున్నాం. ఇవాళ రోడ్లు వేయాలని మీకు జ్ఞానం 2.5 సంవత్సరాల నుంచి లేదా? ఇవాళ మేము చేస్తేనే కానీ మీరు ఇమీడియట్ గా సమావేశం పెట్టుకోలేదు, మీరు సమావేశం పెట్టలేదా? ఇవాళ మీరు మాట్లాడేది ఆ రూలింగ్ లో ఉన్నది మీరు చేయవలసింది. మీరు మేము చెప్పినా గానీ మీరు చేయట్లేదంటే దున్నపోతు మీద వాన కురిసినట్టున్న ప్రభుత్వం ఇది. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నట్టు చూడండి, మీ జనసేన వస్తుంది వెళ్ళిపోతాడు, వస్తే మీకెందుకు వెళ్ళిపోతే మీకెందుకు? ప్రజల తరఫున పోరాడే ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే ఇవాళ తెలుగుదేశంలో రోజుల్లో ఉన్నసేపు అనుభవించే నాయకులు ఎవడో కనబడట్లా. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు చూడండి, అప్పుడేమో పాసిపోయిన బూరు అన్నారు, గారు అన్నారు, ఏమంటే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి రాకముందు డీజిల్ రేట్లు తగ్గిస్తా ఉన్నాడు, పెట్రోల్ రేట్లు తగ్గిస్తా ఉన్నాడు, నిత్యావసర వస్తువులు తగ్గిస్తా ఉన్నాడు, మరి ఇప్పుడు అన్ని వచ్చిందరు అని ఎందుకు పెంచుకుంటా వస్తానని ఎవడు అడుగుతున్నారా? నోట్లు ఏం పెట్టుకున్నారు మీరు అందరూ? ఇవాళ ప్రధాన ప్రతిపక్షం 23 మంది నెగ్గించుకున్న మీ ఎమ్మెల్యేలు గాని లేకపోతే మీ నాయకుడు గాని ఇవాళ పోరాటం చేస్తా ఉన్నారు. జనసేన పార్టీ డే 1 నుంచి పోరాటం చేస్తా ఉంది. ఇవాళ మరి బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు ఆయనకేమి చరిష్లేదు, ఆయన ఉంటే ఎప్పుడు ఇది అయిపోను అదే అయిపోనని చెప్పి. ఎవరి చరిష్మా ఉందో లేదో, మరి చరిష్మా లేనటి గురించి మీ 3 పార్టీలు ఎందుకు అంత భయపడతా ఉన్నారు? ఇటు టీఆర్ఎస్ వాళ్ళు గాని లేకపోతే ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు గాని బీజేపీ మీరందరినీ మీరు జనసేన గురించి టాపిక్ తప్పితే జనసేన వస్తుందండి. ఒక పార్టీ పెడతారు, జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం అయిపోయాడా లేకపోతే రాజశేఖర రెడ్డి ఫస్ట్ టైం అయినా సీఎం అయిపోయాడా? ఆయన జీవితాంతంగా మేము కూడా ఆయనతో కలిసి పనిచేసాం, మాకు కూడా తెలుసు. ఇవాళ జరిగి పరిపాలన ఎలా ఉందో రాష్ట్ర ప్రజలు అడిగితే తెలుస్తుందండి. ఇవాళ కరెంటు బిల్లు ఎంత పెంచుతా ఉన్నారు? తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చి బట్టలు ఇక్కుంటే జగన్మోహన్ రెడ్డి అని కరెంటు ఛార్జీలు తగ్గించాడు కదా. ఇప్పుడు ఉద్యమం ఏదో ఉందో లేదో ప్రజలకు తెలుస్తుంది. ఇవాళ మీరు పరిపాలన చేశారు, వైసీపీ వాళ్ళు పరిపాలన చేశారు, పరిపాలన చేసి అవకాశం రావచ్చు, ప్రజలు ఇవ్వచ్చు, మీరే చెప్పేస్తారు డిసైడ్ చేస్తారంటే లేదా మీరు ఎంత బట్టలు ఇప్పుకున్నారు ఎందుకు? ఆయనకి ఏమి లేనప్పుడు వదిలేయచ్చు కదా జగన్. ఆయన గురించి అంతమంది మీరు మాట్లాడుకుంటారు ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు మీరు ఎవరు మీటింగ్ పెట్టలేదు, చరిష్మా లేదు. పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడితే ఒక్కరు కూడా రా, మీ నాయకులు ఎవడొచ్చారో అంతమంది జనాలు రారని విషయం మీకు తెలుసు. భయం ఆయన బలపడకూడదని ఏదో రకంగా మెంటల్ గేమ్ ఆడి ఏదో రకంగా మీరు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు తప్ప మీరు చేసిన ప్రస్తావనకు సంబంధించి సురేంద్ర నాయుడు గారు ఏమంటారు? తెలుగుదేశం నాకు ఒక విషయం అండి, సురేంద్ర నాయుడు గారు కాదు, చూడండి శ్రీనివాసరావు గారు, బొలిశెట్టి శ్రీనివాసరావు గారు, మీకు ఒక రిక్వెస్ట్ అండి. ప్రజల తరఫున ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి పోరాటం చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే, ఇప్పుడు ఎందుకంటే మీరు ఏదో చెప్తున్నారు కదా భయం ఏవో అని, గత అనుభవాల నేపథ్యంలో
పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే పని అవుతుంది అన్న దాంట్లో కాన్సెప్ట్ లో ప్రజలు ఉన్నారు, అందులో నేను కూడా ఒకడిని. అలాంటి ప్రశ్నించే వ్యక్తిని కనుమరుగు చేస్తుంటే మాకు మేము గెలవలేదు కాబట్టి గెలిపోవటం ప్రస్థానం కాదండి. అలాగే నవీన్ పట్నాయక్ గారు ఎన్నో సంవత్సరాలు బట్టి గెలుస్తూనే ఉన్నారు. ఏ ఒక త్యాగ నిరతతోనూ ఒక పార్టీ ప్రస్థానాన్ని నిలుపుకుంటూ దానిలోంచి వచ్చే అవుట్కమ్ ప్రజల మన్నలను పొందడానికి చేసే ప్రయత్నంలో గతంలో ఓడిపోవచ్చు, రేపు పొద్దున గెలవచ్చు, కానీ ఇది ఏ విధంగా అనుసంధానించుకుంటున్నారో, ఏ ప్రస్థానంతో మొదలైందో, ఏ ప్రస్థానంతో ముడిపడి ఉందో, ఏ ప్రస్థానికి అంకితభావంతో పనిచేస్తానని చెప్పిన వ్యక్తి ఇవాళ ఎవరితో అనుసంధానించుకున్నారో దాని మీదే ప్రశ్న. ఇవాళ మీ కళ్ళ ముందే ఆ బీజేపీ మీ మీద మాట్లాడుతున్న మాటలు చూసి కూడా వాళ్ళు మీరు ఏదో మాట్లాడుకుంటుంటే ఇవాళ వాళ్ళ కపల దాస్తాల్లో మీరు చిక్కున్నారనే విషయం మీరు ఎందుకు గ్రహించుకోవట్లేకపోతున్నారు? ఎవరు ప్రశ్నిస్తారు ప్రజల తరఫున? వాళ్ళకి భయం వీళ్ళకి భయం అని చెప్పినప్పుడు ప్రశ్నించే నాయకుడు ఆ కపల దాస్తాల్లో ఉన్నప్పుడు ఎందుకు అలా కపల దాస్తాల్లో ఉండవలసి వస్తుంది? తీరుతామని చెప్పండి. ఎక్కడా ఏది తర్వాత అవుట్కమ్ ఏది? ప్రసాద్ గారు అంటే శ్రీనివాస్ గారు ఇక్కడ ప్రధానంగా ఉన్న లోపం అంటే జనసేనకు సంబంధించిన లోపం ఏంటంటే ప్రశ్నించి వదిలేయటం ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి ఆపేయటం. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, ఉద్యమాన్ని ముందుకు నడిపించి ఒక దశ దాకా వెళ్ళిన తర్వాత ఆపేయటం ఏంటనేదే ఈ రోజు అందరూ అడుగుతున్న ప్రశ్న. అంటే ఇంత చరిష్మా, ఇంత ప్రజల మద్దతు ఉన్న నాయకుడు ఎందుకు మధ్యలో వదిలేస్తున్నాడు అనే ఒక ఆవేదన అయితే చాలా మందిలో ఉందండి. దానికి జనసేన వదిలేస్తున్నాడు, సరే మధ్య కొంత దూరం తీసుకెళ్లి ప్రజల్లో నమ్మకం కలిగించడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏమండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇలా మాట్లాడతారు, రైట్ ఎక్కడ ఉందండి స్టేట్ లో గానీ తెలుగుదేశం ఇలా మాట్లాడుతున్నారు ఇవాళ వైసీపీ వాళ్ళు? ప్రజలు రేపు వద్దని చెప్తారు కదా, ఏదో ఓట్లు అయితే నెగ్గిచ్చేస్తే గొప్ప వాళ్ళు అయితే మీరు చెప్పండి పోలవరం కట్టండి, లేకపోతే ఇక్కడ స్పెషల్ తీసుకురండి, నిరుద్యోగులకు యువతకి ఇచ్చేయండి, ఇచ్చి రేట్లు తగ్గించండి, మందు మీరు అమ్ముకోకుండా మీరు ఏదైతే 200 రూపాయలు ఎక్స్ట్రా మీ జేబులు వేసుకున్నారో అది కూడా మీరు యాసిడ్ గా పాత రేట్లు కమ్మండి, మీ బొక్కలు ఏంటో బయట పడతాయి. ఇవాళ రోడ్లు ఎలా ఉన్నాయండి? ఇవాళ రోడ్లు తిరుగుతున్నారు. అదే ఇప్పుడు ఆ రోడ్ల ఉద్యమం ఒకటి చేశారు, ఆ కంటిన్యూటీ ఎంత మేరకు ఉంటుంది శ్రీనివాస్ గారు? ఒక్క కంటిన్యూటీ ఎంత మేరకు ఉంటుంది? ఉద్యమం పట్ల మీరు మీ పార్టీ అంకిత భావాన్ని ఎవరు ప్రశ్నించట్లేదు శ్రీనివాస్ గారు ఉద్యమం పట్ల, రోడ్ రహదారుల దుస్థితి మీద మీరు చేపట్టిన ఉద్యమం పట్ల మీకున్న అంకిత భావాన్ని ఎవరు ప్రశ్నించట్లేదు శ్రీనివాస్ గారు. కైండ్లీ లిసన్ టు మీ, మీ అంకిత భావాన్ని, మీ ఇంటిగ్రిటీని, మీ నాయకుడుకున్న చిత్తశుద్ధిని ఎవరు ప్రశ్నించట్లేదు. కాకపోతే దాని కంటిన్యూటీ ఏమవుతుంది అనే దగ్గరే ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకు జనసేన సమాధానం చెప్పాలి. వాళ్ళండి వాళ్ళ పార్టీ గురించి మాట్లాడుకోమనండి, ప్రజా సంక్షేమం గురించి మాట్లాడమనండి, జనసేన పార్టీ ఎవరు లేకపోతే వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, జనసేన పార్టీని కించపరిచి మాట్లాడే రైతులకు ఎవరు ఇచ్చారండి? రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి పార్టీ ఒకటి, దోచుకుని వెళ్ళిపోయిన పార్టీ ఒకటి, ఏమండి ఇప్పుడు నేను శ్రీనివాస్ గారికి ఎవరు మాట్లాడుతున్నారు ఏమి అనేది అర్థం చేసుకుని మాట్లాడితే మంచిది. ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది ఎట్టుందంటే వీళ్ళ రాజకీయం కూడా ఇదే విధంగా ఉంటుంది అనేది అర్థమైపోయింది అందరికి కూడా. వీళ్ళ మాట తీరు ఏ విధంగా ఉందో అవగాహన లోపం, అవగాహన రాహిత్యం పుట్టుచ్చినట్టుగా అనిపిస్తోంది వీళ్ళలో. వీళ్ళ అధినేత కూడా ఇదే విధంగా అవగాహన లోపం, అవగాహన రాహిత్యం వల్లనే వీళ్ళు ఉట్టికి స్వర్గానికి లేకుండా తయారైపోయినారు. గమ్యములు లేని మాల ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వీళ్ళు తయారైపోయారు. ఈరోజు మేమేమంటున్నామంటే మీరు పోరాటం చేయండి, కేసులు పెడతారు మా మీద పెడుతున్నారు కేసుల్లో, మేము పెట్టించుకోలేదా కేసులు? ప్రతిపక్షంగా ఎన్ని కేసులు పెట్టినా పోరాటం ప్రజల పక్షాన పోరాటం చేసేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంటుంది. 23 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినా కూడా 151 ఎమ్మెల్యే దడదడ లాడిపోతా ఉన్నారు మా భయానికి, మా పోరాట శైలికి. మేము ఎక్కడైనా కూడా ఒకటి తీసుకున్నామంటే ఆ స్టాండ్ ప్రకారం ముందుకు పోతాం. ఎవడొచ్చినా భయపడే ప్రసక్తే లేదు. ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమంది జైళ్లలో పెట్టినా తెలుగుదేశం కార్యకర్త కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, తెలుగుదేశం అధినేత కానీ మడవ తెప్పరు, మాట తప్పరు. ఆ విధంగా ముందుకు పోతుంది. ఈరోజు 3 రాజధానుల పేరుతో రాజధాని అమరావతిని నాశనం చేస్తున్నటువంటి వైసీపీ మీద మీరు పోరాటం ప్రకటించారు.
కానీ దాన్ని కంటిన్యూ చేయలా, వదిలేశారు మధ్యలో. అదే విధంగా ప్రత్యేక హోదా మీద పోరాటం స్టార్ట్ చేశారు, మధ్యలో వదిలేశారు. ఇవన్నీ వదలదండి. ప్రతిపక్షంగా మీరు కలిసి రాండి, మాతో కూడా కలిసి పోరాటం చేద్దాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రావణ కాష్టాన్ని, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమ పరిపాలనని ఎండగడతాం. శాతనైతే ఈరోజు మీరు కేంద్రంతో, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో మీరు పొత్తు పెట్టుకున్నారు, కేంద్రంతో కలిసి ముందుకు నడుస్తున్నాం అంటున్నారు. సురేంద్రనాయుడు గారు ఒక చిన్న సవరణ, వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు, మీరు అవగాహనతో ఉన్నారు. అధినాయకుడు సానుకూలంగా వ్యవహరించిన తీరు మీరు మర్చిపోతున్నారా? సురేంద్రనాయుడు గారు పాపం, సురేంద్రనాయుడు గారు ఒక్క నిమిషం, పాపం వాళ్ళకి వాళ్ళకి ఎమ్మెల్యేలు లేరనో, లేకపోతే వాళ్ళకి రాజకీయంగా వ్యూహాలు లేవనో, జనసేనని మీరు ఏకాఏకి ఉతికి పారేయటం కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే వస్తారు వాళ్ళు, ఎదుగుతారు వాళ్ళు, వాళ్ళు వాళ్ళు పార్టీ ఇప్పుడు బాల్యావస్థ నుంచి కౌమారావస్థలోకి వస్తుంది, ఎదుగుతున్నారు, ఆ పార్టీ ఎదుగుతోంది. ఎదిగినప్పుడు ఎదిగినప్పుడు ఖచ్చితంగా సవాళ్ళు ఉంటాయి ఎదిగే క్రమంలో. నేను ఏమంటున్నా అంటే జనసేన పార్టీ ఎదగాలనే కోరుకుంటున్నా, జనసేన పార్టీ 10 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలనే కోరుతున్నా, జనసేన పార్టీ అధినేతకు ఉన్నటువంటి ఆలోచన విధానం, పోరాట పటిమ ఏదైతే స్టార్ట్ చేస్తారో ఆ స్టార్టింగ్ చేసిన తర్వాత కూడా ఎండింగ్ వరకు తీసుకెళ్ళమంటుండ, స్టార్ట్ చేసి వదిలేసేది కాదు, ఎండింగ్ వరకు తీసుకెళ్ళమంటుండ. శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు. సురేంద్రనాయుడు గారు, అంటే మీ విష్ చాలా బాగుంది, జనసేన పార్టీ బలపడాలి, ఓ 10 మంది ఎమ్మెల్యేలు తెచ్చుకోవాలి. ఒకసారి శ్రీనివాస్ గారు ఏమంటారో విందాం ఒకసారి. జనసేన నాయకులు శ్రీనివాస్ గారు ఫోన్ లైన్ లో. శ్రీనివాస్ గారు మాట్లాడండి. ఏంటి సార్ నాకు ట్రావెలింగ్ లో ఉండిపోయింది సార్ వర్మ గారు, యాక్చువల్ గా ప్రాబ్లం అయింది, నాకు కనెక్షన్ అవ్వలేదు. రైట్, ఇప్పుడు సురేంద్రనాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు సురేంద్రనాయుడు గారు, మీ జనసేన పార్టీ బలపడాలి, ఓ 10 సీట్లు గెలుచుకోవాలి, మాతో పాటు ఉద్యమ పందాలో కంటిన్యూస్ గా నడవాలి, అంటే మా మీద కేసులు పెట్టట్లేదు, మేము ఏమన్నా భయపడుతున్నామా? మీరు కూడా కేసులు పెట్టించుకోండి, భయపడకుండా ఉద్యమంలోకి రండి, మధ్యలో వదిలేయకండి అని ఆయన సలహా ఇస్తున్నారు. దాంతో పాటుగా మీకు బోనస్, దాంతో పాటు ఒక బోనస్ పాయింట్, మీరు 10 మంది ఎమ్మెల్యేలను గెలుచుకోవాలి వచ్చే ఎలక్షన్స్ లో అని కూడా ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఒక మంచి సుహృద్భావ పూర్వకమైన మాట ఆయన దగ్గర నుంచి వచ్చింది, అంటే మీకు సపోర్టింగ్ వర్డ్. ఏమంటారు మీరు? తప్పకుండా మేము ఎవరిని ఏమన్నా, మేము ప్రజా సమస్య మీద పోరాడేది నిజం, కేసులకు భయపడే వ్యక్తులు మేము కాదు. ఆల్రెడీ నా మీద 4 కేసులు ఉన్నాయండి. ఏమంటే నా బిల్లులు 5 కోట్లు ఆపారండి. సురేంద్రనాయుడు గారు తెలియక మాట్లాడుతున్నారు, కేసులకు భయపడే వ్యక్తులు జనసేన పార్టీలు కాదు, జనసైనికులు కాదు. కాకపోతే కొన్ని కొన్ని లోపాలు ఉన్నాయి మాటలు మేము ఒప్పుకుంటాం, ఎందుకంటే మాతో నాయకత్వంలో నడుపుకోవడానికి సొంత నిధులు కావాలి. మాకేంటంటే రాష్ట్రాన్ని దోచి పరిపాలించిన అలవాటు లేదు కాబట్టి, దోచుకుంటున్న పార్టీ ఒకటి, దోచిన పార్టీ ఒకటి. వాళ్ళే ఎనగడు వేస్తున్నప్పుడు కేసులు వాళ్ళ మీద వాళ్ళు ఎక్కడ వచ్చారని బయటికి నిన్న మన ఒక 2 ఇంటికి వాళ్ళు బయట బయట తిరుగుతున్నారు. అప్పుడు కరోనా టైం వచ్చింది, కరోనా వచ్చాక కొన్ని కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేసాం, ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చాం, సేవ చేయట్లేదు. మేము లేవు అనేది వీళ్ళు ఎలా నిర్ధారణ చేస్తారండి? ఎవరు పొందాలో వాళ్ళు రాజకీయం చేస్తారు, ఎవరు పొందాలో వాళ్ళు సేవ చేస్తారు. ఎదరపాతిని కించిపరిచి మాట్లాడే వ్యక్తులు మాత్రం శ్రీనివాస్ గారు మీరు సావధానంగా వినాలి. పాపం సురేంద్రనాయుడు గారు తెలుగుదేశం, తెలుగుదేశం పార్టీ నాయకుడు అయినప్పటికీ ఆయన మీరు 10 సీట్లు గెలుచుకొని అసెంబ్లీలో ఉండాలని ఆయన కోరుకుంటున్నారండి. ఆయన కోరుకుంటున్నారు మీరు 10 సీట్లు గెలుచుకోవాలా, మీరు అసెంబ్లీలోకి రావాలా, వాళ్ళతో కలిసి ఉద్యమించాలని కోరుకుంటున్నారు. తప్పకుండా మాకు అందరూ సహకరించమని అడుగుతాం. కానీ ఇప్పుడు మాట్లాడేది నేను ఏదో లైన్ లో లేదనో ఇంకోటనో, ఇప్పుడు ఆయన మాట్లాడుతా ఉన్నారు. అసలు జనసేన పార్టీ ఉందా? ఆయన ఎప్పుడు సినిమా డైలాగ్ కొడతాడు వెళ్ళిపోతుంటే, అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి సినిమా యాక్టర్ ఇంకెవడైనా ఉన్నాడా? అమ్మ అయ్యేలా పెన్షన్ ఇచ్చేస్తానో, 3000 ఇచ్చేస్తానని చెప్పి ఉన్న పెన్షన్ తీసేస్తే అసమర్థ ముఖ్యమంత్రి గురించి వీళ్ళ మాట్లాడతా సిగ్గు ఉండాలి? ఇంకా లైవ్ లోకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మీరు లిక్కర్ అమ్ముకుని కొన్ని కోట్ల రూపాయలు దండుకునే విషయాన్ని రాష్ట్రం కాదు దేశం అంతా దోస్తుంది. మీరు అవి బ్రాండ్లు, మీ ఆ డబ్బులు ఎవరు చేస్తారని వెళ్తారు? ఇసుకని మీరు 30,000 రూపాయలు దోపిడీ చేసి మీరు దోచుకున్న విషయాన్ని ఇంకా ప్రజలు గమనిస్తా ఉన్నారు. నిత్యావసరాలు 60% పెరిగింది, పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది. మీరు పోరాడతారా? మీరు చెప్తే మీరు వింటారా ఏంటి? ఇవాళ విన్నారు రోడ్ల గురించి టీ అన్నారు అందరూ అని చెప్పి, ఇమీడియట్ గా మేము చెప్పేదాకా
చలనం లేకుండా. ఇప్పుడు శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు సురేంద్ర నాయుడు గారు అనేది కూడా అదేనండి. మీరు ఎప్పుడో అమావాస్యకో పునర్కో ఒక ఉద్యమం, వినండి వినండి వినండి, మీరు ఒక ఉద్యమం చేపట్టినప్పుడు దాని కంటిన్యూటీ ఉండాలనేది ఆయన చెప్తున్నారండి. ఆయన వేరే ఉద్దేశంతో మిమ్మల్ని ఏం అనలేదు, మిమ్మల్ని ఏమీ అనలేదు. సురేంద్ర నాయుడు గారు మిమ్మల్ని ఏమీ అనలేదు. ఒక నిమిషం, ఇప్పుడు మాట్లాడినందరికీ లెక్కలు కూడా చెప్తాం ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన ఏదో మాట్లాడేటప్పుడు కొంచెం మా పవన్ కళ్యాణ్ వస్తాడు సినిమా డైలాగులు చెప్తాడు వెళ్ళిపోతాడంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా రియల్ డైలాగులు చెప్పాడా ఏంటి, లైవ్ లో పెట్టి చూపించమంటారు. అలా కాదండి, అది ఆయన ఎందుకు అడుగుతారు. నాగరాజు గారు ఉన్నారు వైసీపీ నాయకులు. నాగరాజు గారు, నాగరాజు గారు, నాగరాజు గారు లైన్ లో ఉన్నారు చెప్పండి. ఆయన మాట్లాడింది నేను చూశానండి. మేము నెగ్గేసాం, మాకు 40 సీట్లు ఇచ్చేసారు. రైట్ శ్రీనివాస్ గారు, ఒక నిమిషం ఉండండి. ఆయన సురేంద్ర నాయుడు గారు మీతో మాట్లాడతారు, ఒక నిమిషం లైన్ లోనే ఉండండి. సురేంద్ర నాయుడు గారు మాట్లాడండి, ఒక్క నిమిషం. ఇప్పుడు నేను శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు మీరు సావధానంగా సావధానంగా వినండి. నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి తిరుపతి పార్లమెంటు. నేను మాట్లాడేది ఏమంటే, నేను మీకు ఇచ్చే సలహా ఏమంటే, మీరు మీ అధినాయకుడికి పోరాట పటిమ ఉంది. ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమ పరిపాలన గాని అక్రమంగా సంపాదిస్తున్నటువంటి సంపాదన మీద గాని ఈ రాష్ట్రానికి దిశ దశ లేకుండా ఆయన కేసులు మాఫీ చేసుకోవడం కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద మీరు పోరాటం స్టార్ట్ చేసి వదిలేసేది కాదు, కంటిన్యూగా చేయండి అని నేను కోరుకుంటున్నా. మీ పార్టీ బలపడాలని ఆకాంక్షిస్తున్నా నేను. మీ పార్టీ ఈరోజు ఒకరితో పొత్తు పెట్టుకొని రేపు ఇంకొకరితో పొత్తు పెట్టుకోకుండా కంటిన్యూగా తెలుగుదేశం పొత్తు పెట్టుకోవాలంటారా? ఒక పద్ధతి సురేంద్ర నాయుడు గారు, కంటిన్యూస్ గా తెలుగుదేశం పొత్తు పెట్టుకోవాలంటారా? ఒక్క నిమిషం, నేను తెలుగుదేశంతో పెట్టుకోమనో బీజేపీతో పెట్టుకోమనో ఇంకొకరితో పెట్టుకోమని నేను చెప్పట్లా. కంటిన్యూగా మీరు ఒక పందా తీసుకుంటే ఆ పందాలో ముందుకెళ్ళండి. మీరు నమ్మిన సిద్ధాంతం ప్రకారం, మీరు ఎంచుకున్నటువంటి మార్గం ప్రకారం ఈరోజు స్టార్ట్ చేసేసి రేపు వదిలేయకుండా కంటిన్యూగా పదండి ముందుకి. ఈరోజు మాకు 23 ఎమ్మెల్యేలు వచ్చాయి. మేము అధికారాన్ని చలాయించిన కానీ ఈరోజు ప్రతిపక్షంలో 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా మేము ఎక్కడ కూడా ఎనుక ఆడడం లేదు, పోరాడుతున్నాం. ఈ ఈ అలీబాబా అరడజను దొంగల ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నాం. ఎక్కడ ఎంతమంది మీద కేసులు పెట్టినా, ఎంతమందిని జైల్లో పెట్టినా, ఎన్ని హింసలు పెట్టినా, ఎంతో మంది కార్యకర్తల్ని నాయకుల్ని పొట్టన పెట్టుకున్నా మేము వదలకుండా పోరాటం చేస్తున్నాం పార్టీ మీద, ఆ ప్రభుత్వం మీద. ఆ విధంగా మీరు కూడా పోరాటం చేయమంటున్నా, 10 మంది ఎమ్మెల్యేలను గెలుచుకోమంటున్నా. ఈ పార్టీ ఈ రాష్ట్రంలో అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలా అని కోరుకుంటున్నా. దానికి సమాధానం చెప్పండి. ఎవరో మాట్లాడిన దానికి నన్ను సమాధానం అడిగితే నేనేం చెప్తాను మీకు? రైట్ శ్రీనివాస్ గారు మాట్లాడండి. శ్రీనివాస్ గారు చెప్పండి సార, చెప్పండి సార్. నాకు అదే కొంచెం ఏం జరిగిందో నాకు అర్థం, బ్లైండ్ గా ఉన్నాను. రైట్, ఏమనుకోకుండా వరుణ్ గారు అన్ఎక్స్పెక్టెడ్ గా ఇవాళ రంగవిక్రమ ఓపెనింగ్ వచ్చి, నో ఇష్యూ అండి. అంటే ఆయన తెలుగుదేశం సురేంద్ర నాయుడు గారు, తెలుగుదేశం నాయకుడు సురేంద్ర నాయుడు గారు అనేది ఏంటంటే, మీరు 10 సీట్లు గెలుచుకోండి, మీరు పోరాడండి, మాతో పాటు కలిసి రండి, కేసులు మా మీద ఉన్నాయి, మీరు కూడా కేసులు పెట్టించుకోండి, ఏం పర్లేదు, మనందరం కలిసి ఈ ఆయన భాషలో ఈ అక్రమాలకు పాల్పడుతున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మనం కట్టడి చేద్దాం అని ఆయన చెప్తున్నారు. ఆయన మీరు మీ పట్ల చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారండి. పార్టీ బలపడాలని కోరుకుంటున్నారు ఆయన. తప్పకుండా, మేము ఆయనే ముందు అన్నాడు గమ్ముని. ఇప్పుడు వాళ్ళ పాస్మోని లడ్డు అన్నారు, మళ్ళీ వాళ్ళతో కలిసిపోయారు, స్థిరత్వం లేదు, అవన్నీ అనకూడదండి. మీరు ఒకటి ఆలోచించి మాట్లాడాలి సురేంద్ర నాయుడు గారు. మీరు ఆ స్వాగతించినప్పుడు ముందే ఆ మాట అని ఉంటే మాకు బాధ కలగదు. పార్టీ అనేది అసలు లేనట్టుగాను వైసీపీ ప్రపంచంలాగా అన్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడి, సురేంద్ర నాయుడు గారు, సురేంద్ర నాయుడు గారు, హలో వినపడుతుందండి? హలో
సురేందర్ రెడ్డి గారు ఒక నిమిషం ఆయన మాట్లాడండి, ఆయన ఏదో ట్రావెల్లో ఉన్నారు, ఒకసారి మాట్లాడి వెళ్ళిపోతారు, ఆయన మాట్లాడండి సురేందర్ రెడ్డి గారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి, కైండ్లీ కంక్లూడ్. సార్ మేము ఎవరైనా మాకు ఎవరు ఏ పార్టీ మీద ద్వేషం లేదు సార్. రాష్ట్ర ప్రజలకి మంచి చేయడానికి జనసేన పార్టీ ఎప్పుడు 10 అడుగులు ముందుందన్న విషయాన్ని మాత్రం గుర్తించండి. ఎవరో లేరు, ఎవరో తిరగట్లేదంటే మేము చెప్తాం సార్, ఇసుక దగ్గర దెబ్బలాడాం ఏమంటే దాని మీద వాళ్ళ స్పందన ఈ రోజు మీరు మాట్లాడుతున్నారని మేము పోరాటం చేశాం. రెండోది, మేము కరోనా సమయంలో గడిచిన సంవత్సరాల్లో కొన్ని కోట్ల రూపాయలు జనానికి డబ్బులు పంచిపెట్టాం, కనీసం వాళ్ళకి ఆక్సిజన్ ఇచ్చాం. రైట్ శ్రీనివాస్ గారు, రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాం ఒకసారి, బీజేపీ నాయకురాలు సుభాషిణి.